సనాతన ధర్మం ఎప్పుడైనా విన్నారా విన్నాం కానీ వివరంగా కాదు కదా అందులో ముఖ్యంగా మనం ఎవరికీ ఎట్టి పరిస్థితుల్లో దానం చేయకూడనివి ఇంకా గట్టిగా చెప్పాలంటే కనీసం అప్పుగా కూడా ఇవ్వకూడదు ఉన్నాయంటే నమ్ముతారా సనాతన ధర్మంలోని ఓ శ్లోకం వీటి గురించి వివరంగా చెప్తుంది లేఖనీ పుస్తక నారీ ప్రహస్త నది అంటే పెన్ను పుస్తకం భార్యను ఎవరికీ అప్పుగా ఇవ్వరాదు అలాగే ఇతరుల నుంచి తీసుకోకూడదు ఒక నిమిషం పని కోసం పెన్ను ఎవరికైనా ఇచ్చినా లేదా తీసుకున్నా గుర్తుపెట్టుకోండి పనవగానే ఎటువంటి మొహమాటం లేకుండా ఇచ్చిన పెన్నును తీసుకోండి సనాతన ధర్మంలోని మంచి కర్మలకు కలం ప్రధాన ఆయుధం మీ కలం ఎవరికైనా ఇస్తే మీ కర్మల్ని ఇచ్చినట్లే సో మీరు రెగ్యులర్ గా వాడే పెన్ని ఎవరికి ఇవ్వకండి ఇక విజ్ఞానం తెలివితేటను మోసుకోపోయే వాహకం పుస్తకం మీరు ఉపయోగించే పుస్తకాన్ని తాత్కాలికంగా కూడా ఎవరికి ఇవ్వకండి కావాలంటే కొత్త పుస్తకాన్ని కొనివ్వండి కానీ వినియోగించే దాన్ని ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదు అలా చేస్తే మీ జ్ఞానం తెలివితేటను వారు తీసుకున్నట్లే ఇక జీవిత భాగస్వామి మీ గౌరవానికి ప్రతిబింబం పొరపాటున వారిపై మరొకరికి అధికారం ఇచ్చిన క్షణంలో మీ జీవితాన్నే కోల్పోతారు అలాగే ఏదైనా పరిస్థితుల్లో పరాయి వ్యక్తి భాగస్వామిని కూడా కోరుకోవద్దు ఇలా కోరుకుంటే మొదటికే మోసం వస్తుంది కాబట్టి లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా కూసిందే జాగ్రత్త సనాతన ధర్మం ప్రకారం ఉపయోగించే చేతి రుమాలు అత్యంత పవిత్రమైంది ఇది మీ నుదుటిపై స్వేదం దుమ్మును పోగొడుతుంది చాలా మంది దీన్ని జేబుల్లోనూ పర్సుల్లోనూ ఉంచుకుంటారు ఇది మన సంపదల్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి ఉపయోగించిన ఖర్చిఫ్ను ఇతరులకిస్తే సంపదను పోగొట్టుకున్నట్టే ఒకవేళ ఇవ్వాలనుకుంటే దాన్ని శుభ్రం చేసిన తర్వాత ఇవ్వండి ఇక చాలా మంది స్నేహితులు కుటుంబంలోని ఇతరుల దుస్తులు ఐ మీన్ బట్టని ధరిస్తారు ఇది మాత్రం చాలా చెడలవాటు సనాతన ధర్మం ప్రకారం ఇతరుల వస్త్రాలు ధరిస్తే శత్రుత్వంతో పాటు ప్రతికూలతలు కూడా మార్పిడి జరిగి పేదరికానికి దారితీస్తుంది స్ట్రాలజీ ప్రకారం ఎవరైనా ధరించిన దుస్తుని వేసుకుంటే శుక్రుడు ప్రభావం బలహీనంగా ఉంటుంది పాత దుస్తుని దానం చేయాలనుకుంటే వాటిని శుభ్రం చేసి ఇవ్వండి సో ఇవి మీరు అస్సలు దానం చేయకూడనివి కనీసం అప్పుగా కూడా ఇవ్వకూడనివి ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన మరికొన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి